జామ పండులో అధిక శాతం ఫైబర్ కంటెంట్స్, వైటమిన్ సి ఉండడం వలన ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ని పెరగనీయవు. షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచడంలో జామ పండు ఎంతో సహాయపడుతుంది. వైటమిన్ సి పుష్కలంగా లభించే నిమ్మ జాతికి చెందిన నిమ్మ, నారింజ, బత్తాయి, దానిమ్మ పండ్లు బ్లడ్లో చక్కెర స్థాయిలను పెరగనీయవు. వీటిని షుగర్ పేషెంట్స్ డైలీ తినొచ్చు. యాపిల్ పండ్లు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించగలవు, కాబట్టి షుగర్ పేషెంట్స్ తప్పకుండా తమ రోజువారీ ఆహారంలో యాపిల్స్ని చేర్చుకుంటే మంచిది. వైటమిన్ సి అలాగే వివిధ రకాల పోషకాలు అధికంగా లభించే కివీ పండ్లను షుగర్ పేషెంట్స్ రెగ్యులర్గా తింటే ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు ఉంటాయి. బ్లూబెర్రీస్, రాస్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ షుగర్ పేషెంట్స్ తప్పకుండా తినాల్సిన పండ్లు. వీటిల్లో తక్కువ మోతాదులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మోతాదులో లభించటం వలన ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచి ఆహారంగా చెప్పవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తులు పొరపాటున కూడా తినకూడని పండ్లు. అరటి పండ్లలో ఎక్కువ మోతాదులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అరటి పండ్లకు షుగర్ వ్యాధిగ్రస్తులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇది బ్లడ్లోని షుగర్ లెవెల్స్ను అనూహ్యంగా పెంచుతుంది. పుచ్చకాయ అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండు. దీన్ని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఇమీడియట్గా పెరుగుతాయి, కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు వీటికి దూరంగా ఉంటే మంచిది. బాగా పండిన పైనాపిల్లో చక్కెర స్థాయి అధిక మోతాదులో ఉంటుంది. ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పైనాపిల్ని షుగర్ పేషెంట్స్ తినకుండా ఉంటేనే మంచిది. వివిధ రకాల వైటమిన్స్, ప్రోటీన్స్, గ్లూకోజ్ కలిగిన మామిడి పండ్లను షుగర్ పేషెంట్స్ తినకుండా ఉంటేనే మంచిది. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ని అధిక స్థాయిలో పెంచుతుంది. ఖర్జూర పండు, ఎండు ఖర్జూరాన్ని షుగర్ పేషెంట్స్ కనుక తింటే రక్తంలోకి చక్కెరని వెంటనే విడుదల చేస్తాయి. వీటిని తక్షణమే శక్తి అవసరము అనుకున్నప్పుడే తినాలి. షుగర్ పేషెంట్స్ వీటికి దూరంగా ఉంటేనే మంచిది. బాగా పండిన ద్రాక్షలో అధిక శాతంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, కాబట్టి షుగర్ పేషెంట్స్ ద్రాక్ష పండ్లను తినకుండా ఉంటేనే మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం తెలుగు ట్యాబ్లెట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.